తప్పనిసరి పరిస్థితుల్లో నాటకాన్ని కంటిన్యూ చేయాల్సి వచ్చింది. చా ఆపరా, నువ్వు నాకు రీజన్స్ చెప్పడం ఏంట్రా? నువ్వు చేసిన రిస్క్కి నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలరా. నేను ఆ పరిస్థితుల్లో వదిలేసి వెళ్ళబట్టే కదా మీరంతా ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ప్రాబ్లమ్స్ ఇంకెంతసేపు లేరా? నువ్వు, పాప, పవిత్ర మీరంతా హ్యాపీగా ఉండొచ్చు. మీ అమ్మ జాగ్రత్తమ్మా. టైం అవుతుంది అంకుల్. దేనికి కంగారు పడకమ్మా, నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది. అవును వంశీ ఎక్కడా? లోపల ఎక్కడో ఫోన్ మాట్లాడుతున్నట్టున్నాడు నాన్న. ఓకే ఓకే, అడిగానని చెప్పమ్మా. బాయ్. అలాగే. ఈరోజు మలేషియా ఎందుకో చాలా అందంగా ఉంది. మగాడి జీవితంలో అన్నిటికన్నా గొప్ప జాబ్ ఏంటో తెలుసా? ఒక ఆడపిల్లకి తండ్రిగా ఉండటం. నువ్వు ఇప్పుడు ఆడపిల్లకి తండ్రివేగా, జాగ్రత్త. కూతురు కదా అని గారంతో ఫ్రీడమ్ ఇచ్చావనుకో, చివరికి ఏదో ఒకరోజు నువ్వేం చేసావు, నా జీవితంలో అన్నీ నేనే చూసుకున్నాను కదా అంటారు. కూతురు కదా అన్న భయంతో కొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకున్నావు అనుకో, ఆడపిల్లని లోకు కదా నాకు ఫ్రీడమ్ ఇవ్వకుండా బంధించేసావు అంటారు. ఇప్పుడు సడన్గా నాకు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నట్టుంది. నేను దిగేశాను, ఇప్పుడు నువ్వు డ్యూటీ ఎక్కావు. రాము, ఏ రాము. అంకుల్ చెప్పండి. ఏంటి ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు? అదేం లేదు అంకుల్, వింటున్నాను. నీ డ్యూటీ ఎలా చేయాలని ఆలోచిస్తున్నావా? నో ప్రాబ్లం. నీ కూతుర్ని చూసుకోవడానికి నీ దగ్గర నా కూతురుంది, తను బాగా హ్యాండిల్ చేస్తుందిలే. నువ్వు ధైర్యంగా ఉండు. నా కూతురు నీ పేరు చెప్పగానే భయంతో పరిగెత్తుకుంటూ వచ్చేశాను. ఇప్పుడు నువ్వున్నావన్న ధీమాతోనే నేను ధైర్యంగా వెళ్తున్నాను. తను జాగ్రత్త. నేనున్నాను అంకుల్, తనకేం కాదు. థ్యాంక్ యూ బాబు. నేనెందుకు బయటికి వెళ్ళిపోవాలి? కరెక్టే, వెళ్ళిపోవాలి. కానీ వెళ్లాల్సింది నువ్వు కాదు, నేను. నీకేమైనా పిచ్చా? నేను లేని టైంలో తనకి ఏ లోటు లేకుండా బాగా చూసుకున్నా. నాకు వినే మూడు లేదు. పొగడ్తల ప్రోగ్రాం ఏదైనా ఉంటే తాత పెట్టుకో, ముందు బయలుదేరు. తనకి నువ్వే కరెక్ట్రా. తన పక్కన నాకన్నా నువ్వుంటేనే తను హ్యాపీగా సేఫ్గా ఉండగలుగుతుంది. వెళ్ళు, తనతో ఈ మాటలు వాగి చూడు. ఇద్దరికి పళ్ళు రాలగొట్టి చేతులు పెడుతుంది. నేను ఆల్రెడీ పవిత్రతో మాట్లాడాను రా. ఏం మాట్లాడావు?